లలాటం పూజయామి ఒక పువ్వు నుదురి మీద వేశావు. ఆ అమ్మవారి కుంకం ఆ తిలకం కస్తూరీ తిలకాంచితేందుబిల సత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి నుదురువంక చూస్తూ, బొట్టు వంక చూస్తూ, కంటి కాటుక వంక చూస్తూ, ఆ తలవంక చూస్తూ, కబరీబంధం వంక చూస్తూ, కిరీటం వంక చూస్తూ పువ్వులు వేసి ఆకర్ణ సర్వాణ్యంగాని పూజయామి అంటే దోసిడితో ఇలా పువ్వులు పట్టుకొని లేచి నిలబడి తల మీద వేశావు. పువ్వులు ఎంత వేగంగా కిందకి జారిపోతాయో అలా నీకు కూడా కిరీటము, తల, లలాటము, ముక్కు, కన్నులు, పెదవులు, దంతాలు, గడ్డం, కంఠం, గుండెలు, ఆవిడ కడుపు, నాభి, తొడలు, మోకాళ్ళు, ఆ చీలమండలు, పాదాలు, కాలివేళ్ళు, గోళ్ళు వరకు పువ్వు వచ్చి ఎంత వేగంగా పడుతుందో అంత వేగంగా నీ మనసులో కనపడాలి. ఇది ఇంట్లో ఎలా కుదురుతుంది? ఒక్కసారి మీరు దేవాలయంలో చూశారనుకోండి, ఇక్కడ ముద్ర పడుతుంది. అప్పుడు నేను పూజ చేసేటప్పుడు కన్నులు మూసుకుని పాదవు పూజయామి, ఉల్భవు పూజయామి, ఉరుం పూజయామి అని ఇలా వేసేస్తున్నా, ఇక్కడ మూర్తి మీద పడుతోంది యాంత్రికం, ఇక్కడ మనసు దేవాలయంలో ఉన్న మూర్తి యొక్క అంగ ప్రత్యంగముల మీద పడుతున్న పువ్వుల్ని దర్శనం చేస్తాం. అంటే పూజకి శిక్షణా కేంద్రం ఏది? దేవాలయం. మనసు నిలబడడానికి అవకాశాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే దేవాలయం ఒక్కటే. రెండు, ఇంట్లో చేసేటటువంటి పూజ ఎప్పుడూ పరిమితితోనే ఉంటుంది, అక్కడ అన్నీ చెయ్యడం కుదరదు. నా దగ్గర 11x7 గొప్ప పంచల్సా పోటు ఉంది, పెద్ద అంచు పంచ. అబ్బా, నా తండ్రి సర్వేశ్వరుడిది కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటే ఎంత బాగుంటాడో అనిపించింది. నిజంగా ఆయన ఒక్కసారి పంచ కట్టుకోవాలి అని నాకు చాలా ఆర్తి కలిగింది అనుకోండి, ఎప్పటికీ మా ఇంట్లో ఆ కోరిక తీరదు. ఈశ్వరుడు కట్టుకున్నాడన్న నీ కోరిక తీరాలి అంటే దానికి జవాబు దేవాలయం ఒక్కటే. మీరు తెచ్చిన పంచల చాపు పరమేశ్వరుడికి కట్టారు, మీరు తెచ్చిన చీర అమ్మవారికి కట్టారు. ఇప్పుడు మీకు ఒక గొప్ప తృప్తి, అబ్బా నేను ఇచ్చిన చీర తల్లి కట్టుకుంది, ఆ చీర కట్టుకుని పచ్చటి చీర ఎర్రటి కుర్చీళ్ళు పెట్టుకుంటే అమ్మవారి ఎంత బాగుందోనే నా జన్మ ధరించిపోయింది, అబ్బా ఆనందం. రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అనేటప్పటికీ ఆయన చెయ్యి కదిలితే కదులుతున్నటువంటి స్వర్ణ కంకణముల కణకణ చప్పుళ్ళు వినపడుతుంటే నాకొక్కసారి ఆయన చెయ్యి స్వర్ణ కంకణం దేవాలయం జ్ఞాపకానికి వస్తాయి. ఇప్పుడు నాకు చెప్పండి, కోట్లు ఐశ్వర్యం ఉంది, మీరు కిరీటం చేసి మూర్తికి పెట్టగలరా ఇంట్లో? మీ కోరిక తీరడానికి జవాబు దేవాలయం మాత్రమే ఇస్తుంది. మీరు కిరీట ధారణ ఇక్కడ చేయిస్తారు, ఉత్సవం ఇంట్లో చెయ్యలేరు. 10 మందిని కలుపుకోవడం ఇంటి పెద్ద సాధ్యం కాదు. ఏ అరమరిక లేకుండా సమాజమంతా కూడా వచ్చి కూర్చుని భగవత్ సేవ చెయ్యడానికి ఆధారభూమి ఏది అంటే దేవాలయం. ఇప్పుడు స్వామివారికి ఒక ఉత్సవం జరిగింది, వృషభవాహనం మీద స్వామి బయలుదేరుతున్నాడు. నాకు ఓపిక ఉంది, నేను ఒక కాగడా పట్టుకుని బయలుదేరచ్చు ముందు. ఇంకొకరికి ఓపిక ఉంది, పెద్ద పెద్ద గొడుగులు 2 పట్టుకుని బయలుదేరుతారు. కొంతమందికి కోలాటం వచ్చు, కోలాటం ఆడతారు. కొంతమందికి నృత్యం వచ్చు, నృత్యం చేస్తారు. కొంతమందికి భగవన్ నామం చెప్పడం వచ్చు, జై జై శంకర హర హర శంకర అంటూ భగవన్ నామం చెప్తారు. మరి కొంతమంది వేషం వేస్తారు, మరి కొంతమంది చక్కగా భజన చేస్తూ ముందు నడుస్తారు, మరి కొంతమంది పిల్లలు ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, కొంతమంది దీపాలు చేత్తో పట్టుకుంటారు, కొంతమంది పళ్ళెల్లో హారతి పట్టుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఓ డప్పు కొట్టగలిగిన వ్యక్తి స్వామి ముందు డప్పు కొట్టుకుంటూ వెడతాడు. ఓ బట్టలు ఉతకగలిగిన వ్యక్తి స్వామి కట్టి విప్పిన బట్ట ఉతికి ఇస్తాడు. ఓ వ్యాకరణం నేర్పగలిగిన వ్యక్తి వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఓ నృత్యం నేర్చుకున్న వ్యక్తి ఆరంగేట్రం అని దేవాలయంలోకి వచ్చి అమ్మవారి ముందు నృత్యం దర్శయామి అన్నప్పుడు మంటపంలో నృత్యం చేసి చూపిస్తుంది. గీతం శ్రావయామి, సంగీతం వచ్చిన వాళ్ళు ఒక పాట పాడతారు. వాద్యం ఘోషయామి, వీణానాదం వచ్చిన వాళ్ళు ఒక వీణ వాయిస్తారు, ఒక వేణువు వాయిస్తారు.
తమకొచ్చినటువంటి విభూతిని పరదేవత ముందు ప్రదర్శించి, పరమేశ్వరుడి ముందు ప్రదర్శించి, తమ విద్యని ఆయనకి నైవేద్యం పెట్టి ప్రతి వాళ్ళు తరించిపోతారు. ఏమీ చేత కాదు. అంట్లు తోమగలను. స్వామికి నైవేద్యం పెట్టే పాత్రల్ని తీసుకెళ్లి నూతి దగ్గర కూర్చొని చింతపండుతో తోమి తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాను. అది కూడా చేత కాదు. పొద్దున్నే చీపురు పట్టుకొచ్చి దేవాలయాన్ని అంతటినీ తుడిచి వెళ్ళిపోతాను. ఒంట్లో ఓపిక ఉన్నది, అందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని చేసుకుంటారు, దేవాలయాల్ని తుడుస్తారు, దేవాలయాల్ని కడుగుతారు. ఎవరి యందు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని భగవంతుని ముందు సేవగా విచ్చించడానికి అవకాశం ఇచ్చే ప్రదేశము దేవాలయము. అది ఇతర చోట్ల కుదరదు. మనందరం చెయ్యి చెయ్యి పట్టుకుని వచ్చి దేవాలయం తుడవచ్చు, దేవాలయం కడగచ్చు. 63 మంది నాయనార్లలో అందరికన్నా జ్ఞానంలో గొప్పవాడు జ్ఞానసంబంధ నాయనార్, వయస్సులో పెద్దవాడు అప్పర్ నాయనార్. కానీ ఇద్దరూ కలిసి ఏదైనా దేవాలయానికి వెళితే, ఒకప్పుడు వెళ్ళారు దక్షిణ దేశంలో, బాగా ప్రాచీనమైన ఒక శివాలయానికి వెళ్ళి దాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనుకున్నారు. ఎందరో కార్మికుల్ని పెట్టారు. వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి వేతనం ఇవ్వాలి. శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు, సాయంకాలం చూరులో చెయ్యి పెడతాం, మా ఇద్దరికీ దొరికిన బంగారు నాణ్యాన్ని దుకాణానికి పంపించి అమ్మి వచ్చిన డబ్బు వేతనంగా ఇస్తాం, శివ ఈ దేవాలయాన్నంతటినీ మేము శుభ్రం చేయిస్తామని కార్మికుల్ని పెట్టారు. జ్ఞాన సంబంధ నాయనారు, అప్పర్ నాయనారు ఇద్దరూ వెళ్ళి చెయ్యి పెట్టేవారు. ఇద్దరికీ చెరుకో బంగారు నాణ్యం దొరికేది. ఆ నాణ్యాలు రెండింటినీ దుకాణానికి పంపిస్తే ప్రతిరోజు జ్ఞాన సంబంధ నాయనారికి దొరికిన బంగారు నాణ్యం కన్నా అప్పర్కి దొరికినటువంటి దాంట్లో బంగారం ఎక్కువ ఉండేది. ఒకరోజు బాధ కలిగి జ్ఞాన సంబంధర్ శివుణ్ణి అడిగాడు, శివ అందరిలో నాయనార్లలో గొప్పవాణ్ణని నాకు పేరు, అది నీ అనుగ్రహంతో వచ్చింది, కానీ నాకు దొరికిన బంగారు నాణ్యంలో ఎప్పుడూ బంగారం ఎక్కువ ఉండదు, ఎందుకు ఉండదని అడిగాడు. నువ్వు ఎంతసేపు దండకాలు పాడతావు, ఎంతసేపు భగవంతుడి గురించి ప్రవచనం చేస్తావు, తప్ప నువ్వు దేవాలయానికి కాయిక కైంకర్యం చెయ్యవు, నీ శరీరంతో సేవ చెయ్యవు. అప్పర్ అలా కాదు, పాట పాడతాడు, మాట చెప్తాడు, తను కూడా ఉత్తరీయం తీసి నడువునికి బిగించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శారీరక సేవ చేస్తాడు. చేశాడు కాబట్టి అప్పరికి దొరికేటటువంటి నాణ్యంలో బంగారం ఎక్కువ అన్నాడు. మీరు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఉంది, ఆ బ్రహ్మోత్తర ఖండం చదవండి. ఒకప్పుడు ఒక గ్రద్ద ఒక పావురాన్ని తరువుకొచ్చింది. ఆ పావురం ఇప్పుడున్నంత వ్యవస్థ కాదు, ఆనందనిలయ విమానంలోకి ఎగిరింది రక్షణ కోసం. లోపలికి వెళ్ళి ఎగురుతూ అటు ఇటు పరిగెత్తడంలో, రెక్కలు అల్లార్చడంలో కొన్ని ధూళికణాలు తుడవబడ్డాయి. యాదృచ్ఛిక పుణ్యం, కావాలని చేసిన కర్మ కాదు. కానీ ఒక పావురం భయంతోనైనా లోపలకొచ్చి ఎగిరినప్పుడు, రెక్కలు అల్లార్చినప్పుడు ధూళికణములు తుడవబడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనందనిలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు. అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి. అదే శాస్త్రములు నిర్ధారించాయి. అనుకోకుండా జరుగుతుందని ఒక్కొక్కనాడు, ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు. తెలియకపోయినా పొరపాటున చేస్తాయి. ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు, ఆవు గుళ్ళో దూరింది. పట్టుకుందామన్నవాడు వెనక పరిగెడుతున్నాడు, ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది. దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు. తెలిసో తెలియకో పరిగెత్తింది. ఒక కుక్క ప్రసాదం అని తెలియదు, తింది. అది కార్తీక మాసంలో ప్రసాదం తింది అని దానికి ఫలితం వేస్తారు. ఒక మహానుభావుడు అక్కడ పెట్టి పెట్టుకుని మంచినీళ్ళు తాగడానికి పక్కకెళ్ళాడు. ఆయన మహానుభావుడని దానికి తెలియదు, అది ఎందుకో పెట్టి పక్కన నించుంది. ఓ దొంగటుగా వచ్చాడు, అయ్య బాబో ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క కరుస్తుందని చెప్పి కుక్క వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాడు. ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు. ఎందుకో నించుంది, ఆయన మహానుభావుడు అని తెలియదు, అది ఆయన పెట్టిందని తెలియదు. కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు. కర్మాధికారం లేదు, దానికి చెయ్యగలిగిన అధికారం లేదు. కానీ యాదృచ్ఛిక పుణ్యం అంటారు. అనుకోకుండా జరిగింది, కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఉన్నతిస్తాడు, ఇప్పుడు మళ్ళీ మనుష్య ప్రాణిగా పుట్టిస్తాడు. ఒక్కొక్క రోజున సోమయాజి అవుతాడు, ఒక్కొక్క రోజున రాజకుమారుడు అవుతాడు, ఒక్కొక్క రోజున గొప్ప బ్రాహ్మణ పత్ని అవుతుంది, ఒక్కొక్క రోజున మహాభక్తుడు అవుతాడు, ఒక్కొక్క రోజున కవి అవుతాడు. యాదృచ్ఛిక పుణ్యము చేత కర్మాధికారం లేని ప్రాణులు తరించి ఉన్నతమైన స్థితిని పొందుతాయి. ఆ యాదృచ్ఛిక పుణ్యం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు, మన మనుష్యులం. ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి సేవ చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి దానం చెయ్యవచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయాన్ని మనది అని కాపాడుకోవచ్చు. కాబట్టి దేవాలయం అనేటటువంటిది మాత్రం ఎప్పుడూ ఎవరో ఒక్కరికి చెందినటువంటిది మాత్రం కానీ కాదు.
దేవాలయ ప్రాంగణం అనేటటువంటిది సమాజములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ విభూతిని తీసుకొచ్చి భగవంతుడికి కైంకర్యంగా సమర్పించుకునేటటువంటి కేంద్రం దేవాలయం. అందుకే ఎంత గొప్పవాడైనా దేవాలయంలోనే తరిస్తాడు. ఒక వేదం అద్భుతంగా చెప్పగలిగిన ఘనపాఠి ఉన్నాడు. ఆయన దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కొంతసేపు మంత్రాన్ని వల్లె వేసి ఘనపాఠి కాబట్టి ఘనపాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక ఆయన రుద్రం నేర్చుకుంటున్నాడు. ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని ఇక్కడ రుద్రం నేర్చుకుంటాడు. ఒక ఆయన వ్యాకరణం నేర్చుకుంటున్నాడు. శివాలయంలో వ్యాకరణ మంటపంలో నేర్చుకుంటాడు. దేవాలయంలోనే నృత్యం నేర్పుతారు. దేవాలయంలో సంగీత పరికరాలు నేర్పుతారు. దేవాలయంలోనే శాస్త్రం నేర్పుతారు. దేవాలయంలో ప్రవచనం చేస్తారు. దేవాలయంలో పారాయణలు చేసుకుంటారు. ఎందుకని అంటే దేవాలయం అనేటటువంటిది కేవలముగా ఎవరో కొంతమంది అభ్యున్నతి కొరకు మాత్రమే నిర్దేశింపబడినటువంటి ప్రదేశము కాదు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, ఆ విభూతి ద్వారా తాను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరించడానికి యోగ్యమైనటువంటి క్షేత్రం ఇది అంటే దేవాలయం. మీరు వారంలో ఏదో ఒక్కరోజు నియమం పెట్టుకుని, నేను నా కుటుంబం అందరితో కలిసి నేను దేవాలయానికి వెళ్ళి ఒక్క అరగంటైనా సేవ చేస్తాను. ఒక పండగ వచ్చింది అంటే నా ఇల్లు నేను ఎలా బూజులు దులుపుకుంటానో అలా నా ఇంటి బూజులు దులిపే ముందు నా ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తుడిచేటటువంటి అవసరం నాది. నా ఇంటి పక్కనున్న దేవాలయాన్ని నేను తుడుచుకుంటానని సత్సంగాలు ఏర్పడతాయి. సత్సంగం ఏర్పడి సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వస్తారు. కంజీరీ వచ్చినవాడు కంజీరీ వాయిస్తాడు, డోలక్ వచ్చినవాడు డోలక్ వాయిస్తాడు. చక్కగా కూర్చుని అందరూ భగవన్నామని చెప్తారు. దానికి ప్రత్యేకమైన విభూతి లేదు. ఏదో సంగీతం నేర్చుకోవాలి అంటే స్వరం తెలిసిన గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందరూ కూర్చుని భజన చేయడానికి ఏం వచ్చి ఉండాలి? ఏమి వచ్చి ఉండక్కర్లేదు. ఒకడు కూర్చుంటాడు, దారి నుండి గన్నడచు వారికి తోడు నీడే రామనామము అంటాడు. అందరూ కలిసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. జానకీ హృత్కమల మందున మెర్రయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము. మొట్టమొదటి ఇద్దరు బయలుదేరుతారు, తర్వాత ఐదుగురు, తర్వాత 10 మంది, తర్వాత 100 మంది రోజు దేవాలయానికి వస్తారు. కాసేపు భగవన్నామని చెప్తారు. ఈశ్వరుడిచ్చినటువంటి కంఠానికి సార్థక్యం. ఒక్కసారి రామా అంటే చాలు, రా అంటే 2, మా అంటే 5. సంఖ్యాశాస్త్రాల్లోకి అక్షరాల్ని మారిస్తే రామా 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 × 5 10 10 20 20 × 5 200 200 × 5 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో 3 మాటలు రామా 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 అన్నారు. అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు మీ అందరూ కూర్చుని ఓ 50 మాటలు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు. ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి, ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి. మీ అందరూ కూడా 50 మాటలు చెప్పారు కాబట్టి 50 మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. జగద్గురువులు ప్రతిష్ట చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం. అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకోండి 1000 మాటలు చెప్పినట్టు. అటువంటిది ఇక్కడ ఒకసారి సహస్రం చదివితే సహస్ర సహస్రములు చదివినట్టు. అటువంటిది 50 మాటలు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు ఎంత ఫలితాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు జీవుడు, ఎంత అదృష్టాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు. అంత ఫలితానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే దేవాలయ ప్రాంగణమునందు కలుగుతుంది. ఒకడు చూశాడు, కార్తీక మాసం వస్తోంది, ఇక్కడ గొప్పగా బిల్వార్చన చెయ్యాలి, ఒక మారేడు చెట్టు వేశాడు. ఓ 50 ఏళ్ళయ్యాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించి ఇచ్చిన దాంట్లోంచి కొడుకు జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం తండ్రి గారి పేరు చెప్పి తండ్రి గురువు వీళ్ళిద్దరి విషయంలో చెయ్యాలని చెప్తోంది శాస్త్రం. తండ్రి గారు శరీరం ఏ రోజు విడిచిపెట్టారో ఆ రోజు తండ్రి గారి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యాలి కొడుకు. తండ్రి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకు చేస్తాడో చెయ్యడో, ఆ రోజు ఏదైనా ఓ పుణ్యకార్యం చేసి మా నాన్నగారి జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆయనకి పుణ్యం దక్కాలి అని చెప్పి ఓ మంచి పని చేస్తాడో చెయ్యడో. కానీ నువ్వు ఒక దేవాలయంలో వేసిన బిల్వవృక్షం నీ కడుపున పుట్టిన కొడుకు కన్నా గొప్పది. ఒక్క బిల్వవృక్షాన్ని మీరు ఇక్కడ నాటారనుకోండి, ఆ బిల్వవృక్షం పెద్దదై 4 మారేడు దళాలు కోసి రోజు శివలింగం మీద వేస్తున్నారనుకోండి,
జీవుడు ఏ శరీరంలోకి వెళ్ళిపోనివ్వండి, తర్వాత ఇక్కడ మారేడుదలం శివలింగం మీద పడినప్పుడల్లా ఆరోవంతు ఫలితాన్ని చెట్టు నాటిన జీవుడికి వేస్తారు. అందుకే కొడుకు లేనివాడు కొడుకులు పుట్టిన ఫలితాన్ని ఎలా పొందుతాడంటే దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఒక తటాకాన్ని నిర్మించాడు. అందులోకి వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి అవకాశం ఇచ్చింది, తటాకం ఉంది కాబట్టి చక్కగా అక్కడ స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం చేశారు. ఓ 50 మంది భక్తులు మీ అందరూ ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఇక్కడ భజన చేశారు, మనందరం కలిసి స్వామివారికి ప్రతి సోమవారం నాడు సేవ చెయ్యాలి, పార్వతీ పరమేశ్వరుల్ని ఊరిరిగింపుగా వెళ్ళి రావాలి, ఒక వృషభ వాహనాన్ని చేయిద్దాం అని మీ అందరూ కలిసి 3 నెలలు కడుపు కట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు చప్పున ఇంటి కోసం దాచినట్టుగా వాహనం కోసం దాచారు. చూడరా ఈశ్వరుడు, నాకు వాహనం కావాలని వీళ్ళందరూ ఇంత పరిశ్రమ పడ్డారు, ఒక సత్సంగం అయ్యారు, ఆడ మగ రూపాయి 10 రూపాయి దాచుకున్నారు, దాచుకుని ఒక వాహనం చేశారు. మేము చేయించుకున్న వాహనం సంతోషంగా దానికి 2 కర్రలు కట్టారు, అందులో స్వామిని పెట్టుకున్నారు, చక్కగా డోలు వాయించే వాళ్ళు డోలు భగవన్నామని చెప్పుకుంటూ 2 కాగడాలు పట్టుకుని కార్తీక మాసం 30 రోజులు స్వామివారికి వాహన సేవ అలా చుట్టూ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మీ అందరిలో ఒక ఐకమత్యత, మేమందరం శంకరుడి కుటుంబానికి చెందిన వాళ్ళం, మీరు వృషభ వాహనం కోసం ఇచ్చినటువంటి 10 రూపాయలు ఉత్తినే పోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఆ వృషభ వాహనం మీ దేవాలయంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు కడుపున ఒక కొడుకు పుట్టి పుణ్యాన్ని ఆరోవంతో ఇస్తున్నవాడవుతాడు. ఒక తటాకం నిర్మించారు, ఆయన ఒక కొడుకు. దేవాలయానికి ఒక గోపురం కట్టారు, ఆయన ఒక కొడుకు. దేవాలయంలో స్వామికి ఒక ఆభరణం చేయించారు, ఆయన ఆభరణం వేసుకున్నప్పుడల్లా ఆభరణం దేవాలయంలో స్వామికి ఉంది కాబట్టి ప్రతిరోజు ఆభరణం సమర్పయామి అన్నప్పుడు అది చూపించారు కనుక ఆరవ వంతు ఆ జీవుడు ఎక్కడ ఏ శరీరంలో ఉండనివ్వండి, ఆయనకు ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. కొడుకులు లేరని బెంగ పెట్టుకోకల్లా, కొడుకులు లేరన్న బెంగ తీర్చగలిగినది దేవాలయం. ఉన్న కొడుకు చేస్తాడో చెయ్యడో అని బెంగ పెట్టుకోకల్లా, చేసే కొడుకు ఒకడు ఉన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినది దేవాలయం. అంత గొప్ప వ్యవస్థకి మారుపేరుగా మనకి ఋషులు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. అంతేకాదు మనకి జ్ఞానేంద్రియములు కళల ద్వారా ఉన్మాదం పొందకుండా శుద్ధి చేసేటటువంటి ప్రక్రియకి స్థావరం దేవాలయం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కొంచెం గంభీరమైన మాట నేను వాడాను. ఎందుచేత అంటే కళని సక్రమంగా ఆవిష్కరించకపోతే జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసుకి ఉన్మాదం కల్పిస్తుంది. ఒక నృత్యం ఉన్నదనుకోండి, ఆ నృత్యము నృత్యముగా చేస్తే మనసుని సాత్వికంగా ఉంచుతుంది. అదే నృత్యము నేను నోటితో వర్ణించక్కర్లేదు, అవతల వాడి మనసుకి ఉన్మాదం కలిగేటట్టు కంటితో చూసినంత మాత్రం చేత మనసు అదుపు తప్పేటట్టు చేశారనుకోండి, అవతల వ్యక్తిలో పైశాచికత్వం ప్రవేశిస్తుంది, హద్దులేని కామన్ లోపల విజృంభిస్తుంది, వాడు ఏ ధూర్త పనికైనా ఒడిగడతాడు. అలా కాకుండా కళని జ్ఞానేంద్రియముల ద్వారా మనసులోకి వెళ్ళి మనసు సాత్వికమయ్యేటట్టుగా శుద్ధిపరచగలిగినటువంటి కర్మాగారములు ఏవి అంటే దేవాలయ ప్రాంగణములు. అందుకే ఇక్కడికొచ్చి ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఎలా పడితే అలా నృత్యం చెయ్యరు, ఇక్కడ అర్ధనగ్న నృత్యాలు చెయ్యరు, ఇక్కడ చెయ్యకూడని నృత్యాలు చెయ్యరు, ఉన్మాదంతో కూడిన పాటలు పాడరు. ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఓ దీక్షితారు వారి పాటకి చేస్తారు, ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఒక త్యాగరాజస్వామి కీర్తనకి చేస్తారు. అసలు నిజానికి అటువంటి సభలు ఎక్కడ జరగాలి అంటే ఇటువంటి దేవాలయ ప్రాంగణాలలో అద్భుతమైన పూజ చేయించి ఆ రాజోపచారం దగ్గర గీతం శ్రావయామి అన్న తర్వాత ఆపాలి, ఆపి సంగీత సభ జరగాలి, అప్పుడది పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు అందుకు రావాలి సంస్థలు ముందుకు. అప్పుడు దేవాలయాలు పోషింపబడతాయి, దేవాలయాలు రక్షింపబడతాయి. అంతేకాని ఈ సభలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో 50,000 70,000 పెట్టి ఆడిటోరియంస్ బుక్ చేశామని చెప్పి అక్కడ పెడితే వచ్చినటువంటి వాడు బయట వానబడుతున్నవాడు అందులోకే వస్తాడు, వచ్చి చెప్పులేసి కూర్చుని చూస్తూ ఉంటాడు, ఏమిటి ప్రయోజనం దానివల్ల? అంతకన్నా వాడికి భగవద్ దర్శనం చేస్తూ అది చూడడంలో ఆనందం కలగాలంటే దేవాలయ మంటపాల్లో అటువంటి సభలు జరగాలి. పూర్వం కృష్ణదేవరాయల వారంతటి వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన
చేసినప్పుడు దేవాలయ ప్రాంగణంలోకెళ్ళి తన భార్య చిన్నాదేవి నృత్యం చేస్తుంటే భగవంతుని మ్రోల మంటపంలో కూర్చుని ఈశ్వరుడికి ప్రసాదంగా సేవని చూసి వచ్చేవాడు. అంటే దేవాలయ మంటపాలని లలిత కళల యొక్క ఆవిష్కరణ స్థానాలుగా వాడుకోవాలి, అప్పుడు అవి శుద్ధవుతాయి. నాగుపాం విషం నేను నాలుక మీద వేసుకుంటే మృత్యు వస్తుంది, దాన్ని వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చాడనుకోండి నాలో ఉన్న రోగం పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏదో మృదంగం వాయిస్తారు, అవన్నీ కూడా మనసు సాత్వికత పొందడానికి కారణములవుతాయి. మీరు తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన తరువాత మీ చేత భగవన్నామం పలికించడానికి దేవాలయ ప్రాంగణములు కారణములవుతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ ఒక 50 మంది కూర్చున్నారు, మీరు దర్శనానికి వచ్చారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎవ్వరు లేకపోతే. 50 మంది భజన చేస్తున్నారు, ఏమిటో చూద్దామని అలా కూర్చున్నారు. వాళ్ళు కాసేపు జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, కామకోటి శంకర, కామాక్షి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కైలాస శంకర, కాలడి శంకర అంటూ ఒకరు కైలాస శంకర అంటే కాలడి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటూ చెప్తున్నారు. మీరు కూర్చోండి చెప్పకుండా నేను చూస్తాను. మీరు కాసేపు కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం లేకుండా మీరు కూడా జై జయశంకర హరహర శంకర, జై జయశంకర హరహర శంకర అంటారు. ఇంకా కాసేపు ఆగి జై జయశంకర హరహర శంకర అంటారు. ఈ రెండు చేతులు ఇలా చరచడంలో ఇవాళ వైద్యులు ఒప్పుకుంటున్నారు, ఈ రెండు నాడీ మండలాలు కలిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఒక ఉత్సాహం పుడుతుంది. 10 మంది కలిసి గంట సేపు భజన చేసేశారు, కాసేపు మెల్లిగా కాసేపు వేగంగా జై జై శంకర హరహర శంకర కామాక్షి శంకర కామకోటి శంకర శృంగేరి శంకర శారద శంకర కాలడి శంకర కైలాస శంకర అని చేసేశారు. చేసేసి ఆగారు, మెల్లిగా మళ్ళీ కైలాస శంకర కాలడి శంకర అలా దింపారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, మీ ప్రయత్నం లేకుండా జై జయ శంకర హరహర శంకర అంటూ వెడతారు. అంటే దేవాలయానికి వచ్చిన మీ చేత భగవన్నామం పలికించి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నామాన్ని అంటించి పంపించింది గుడి, అది గుడి. అలా వాడుకోకపోతే ఇక దేవాలయ ప్రాంగణాల వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయి? అందుకే దేవాలయ ప్రాంగణాన్ని ఎవరు వాడుకోవాలి అంటే, దేవాలయానికి దగ్గరలో ఎవరుంటారో వారు సత్సంగమై నిరంతరం దేవాలయాన్ని కాపా